हाई फ्रेंड्स गीता कल्याण यूट्यूब चैनल की स्वागत सुस्वागत फ्रेंड्स मनमु मन शरीर या निर्माण गुरी तेसकंद फ्रेंड्स एंटे मन शरीर एला निर्मित कोटानुकोटल सेल्स कणाल द्वारा मन शरीर अनेपड़ी फ्रेंड्स काबट्टी ग्राम मानव मांसंलो एंटे कोटानुकोटल కణాలు సెల్స్ అనేది కణాలు కలిగి ఉంటాయి అన్నమాట కాబట్టి ప్రతి కణంలో కూడా మైటోకాండ్రియా అనే హరిత రేణువు అంటామన్నమాట అది ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది మన ప్రతి కణంలో కూడా మైటోకాండ్రియా అనే ఒక ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుందన్నమాట ఈ ప్రత్యేక కణ వ్యవస్థ మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలోని ఆక్సిజన్ ని తీసుకొని మండిస్తుంది దీని ద్వారా ఉష్ణం అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావాల్సినంత ప్రాణశక్తిని ఇస్తుంది ఇలా కాలిగోటి నుంచి తల వెంట్రుకల వరకు ఉన్న ప్రతి కణంలో కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఒక్కొక్క కణం నిమిషానికి 15 సార్లు ఉష్ణాన్ని జనింప చేస్తుంది ఫ్రెండ్స్ మనం నిమిషానికి మినిమం 15 టు 18 టైమ్స్ 15 టు 18 టైమ్స్ మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం ఇలాంటి కణం 3 రోజులు ఏకదాటిగా పనిచేసి తర్వాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యాన్ని కోల్పోతుంది 3 డేస్ అది ఏకదాటిగా పనిచేసిన తర్వాత ఆ కణం ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యాన్ని కోల్పోయి మరణిస్తుంది ఇవి ఈ మరణించిన కణాలన్నీ కూడా మలిన రూపంలో శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి మలి అవన్నీ కూడా మనము స్వెట్ ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ అలా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట ఒక మృత కణం బయటికి వెళ్తుందో లేదో ఆ ప్లేస్లో మరొక కొత్త సెల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది కొత్త సెల్ పాత సెల్ ప్లేస్లో అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా కొత్త సెల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది పాత వాటిని ఖాళీ చేస్తేనే క్రొత్తవి రాగలుగుతాయి అందుకే ప్రతిరోజు మల విసర్జన అనేది కంపల్సరీగా ఉండాలి మల విసర్జన చేయడం ద్వారానే ఆ మృత కణాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఆ ప్లేస్లో కొత్తవి ఉంటాయి అలా కాకుండా మనం వెళ్ళకపోయినాం అనుకోండి మలమూత్రాలకు వెళ్ళకపోయినాం అనుకోండి ఆ పాత మృత కణాలన్నీ కూడా అక్కడే ఉంటాయి కొత్త కణాలు ప్రొడ్యూస్ కావు కొత్త కణాలు ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల ఏమవుతుంది అక్కడ ఉష్ణం జనించక బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది ఇలా శరీరం నుండి మృత కణాలు నిండిపోయి సరిగ్గా ఉష్ణం జనించక తీవ్రంగా రోగాల పాలవుతుంటాము సో ఈ టాక్సిన్స్ని ఇలాంటి వాటన్నిటినీ కూడా బయటికి పంపేస్తే డిటాక్సిఫికేషన్ అనేది చాలా ముఖ్యము ఇలాంటి వాటినన్నింటినీ మనం బయటికి పంపేయాలి శ్వాసలు ఎక్కువ తీసుకునే కొద్దీ కణంపై ఒత్తిడి పెరుగుతుంది శ్వాస మనం భయంతోనో ఆవేశంతోనో కొన్నిసార్లు శ్వాస ఎక్కువ తీసుకుంటుంటాం అలా తీసుకున్నప్పుడు కణం పైన ప్రెషర్ అనేది పడుతుంది సో అలా ప్రెషర్ పడడం వల్ల ఏమవుతుందంటే ఆ కణం తొందరగా పాడైపోతుంది అన్నమాట ఇప్పుడు మెషిన్ కూడా అంతే కదా ఇప్పుడు కూడా ఎక్కువ వాడే కొద్ది ఏమవుతుంది అది పాడైపోతుంది అలాగా మనం కూడా ఎక్కువగా శ్వాసిస్తూ ఉండడం వల్ల ఆ కణంపై ఉష్ణం ఎక్కువ జనించేది కణం పైన కాబట్టి అవేమవుతుంది ఆ కణాలన్నీ కూడా తొందరగా చనిపోతాయి ధ్యాన సాధన ద్వారా శ్వాసను తగ్గిస్తే ప్రతి కణంలోనూ పని రోజును పెంచగలగాలి ధ్యాన సాధన చేస్తే ఏమవుతుందంటే మనం శ్వాసలు తగ్గిపోతాయి ఎప్పుడైతే శ్వాసలు తగ్గిపోతాయో అక్కడ ఉన్న కణాలపైన ప్రెషర్ తగ్గిపోతుంది దాని ద్వారా ఏమవుతుందంటే కణాల యొక్క పని రోజులు 3 రోజులు అని చెప్పుకున్నాం కదా అంతకన్నా ఎక్కువ రోజులు పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీగా ధ్యానం ఎందుకు చేయాలి అంటే మన కణాలపై ఉన్న ప్రెషర్ తగ్గించుకోవడానికి కణాలపైన ప్రెషర్ ఎప్పుడు తగ్గుతుంది అంటే మన శ్వాసలు తగ్గించుకోవడం ద్వారా శ్వాసలు తగ్గించుకోవడం అనేది ఎప్పుడవుతుందంటే ధ్యాన సాధన ద్వారా ధ్యాన సాధన చేయడం ద్వారా మనలో శ్వాసలు నిమిషానికి ఎన్ని టైమ్స్ అని తగ్గుతూ ఉంటాయి అలా తగ్గే కొద్దీ కణాల యొక్క పనితీరు వ్యవస్థ కూడా చక్కగా ఉండి కణాలు కూడా యాక్టివ్గా పనిచేస్తుంది మళ్ళీ మనం మలమూత్ర విసర్జనాలు చక్కగా చేస్తూ ప్రతిరోజు చేయటం ద్వారా ఏమవుతుందంటే అక్కడ మృత కణాలన్నీ కూడా వెళ్ళిపోయి దాని ప్లేస్లో కొత్త కణాలు రీప్లేస్ అవుతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మలమూత్రాలు ఎంత అవసరమో ధ్యానం కూడా అంతే అవసరం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ